ఏసీటీ హెల్త్ లైన్కు స్వాగతం. నా పేరు డాక్టర్ అనిలా సునందిని నాయర్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో డివిఎల్ డిపార్ట్మెంట్కి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, చర్మ వ్యాధులు ఎందుకొస్తాయి, రకాలు, లక్షణాలు తెలియజేస్తారా? మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. దీని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయబడి ఉన్నాయి, కానీ అందరికీ అర్థమయ్యేలాగా క్లుప్తంగా నేను పంచుకుంటాను. చర్మ వ్యాధులు వంశపారంపర్యంగా రావచ్చు. తల్లిదండ్రులకు కానీ పూర్వీకులకు కానీ ఎవరికైనా ఉన్నట్లయితే కొన్ని చర్మ వ్యాధులు పిల్లలకు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. మన వాతావరణంలో సూక్ష్మక్రిములు ఉంటాయి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఈ ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల కూడా చర్మ వ్యాధులు రావచ్చు. మూడవది, అన్నిటికన్నా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా వచ్చిన ఈ మధ్య చర్మ వ్యాధుల్లో ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అంటారు. మన బాడీలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, అంటే వ్యాధులతో పోరాడేటువంటి ఆ సిస్టము. దాంట్లో ఏదైనా మార్పులు రావడం వల్ల దానివల్ల కూడా అనేక విధమైన చర్మ వ్యాధులు వస్తాయి. తర్వాత కొన్నిసార్లు సూర్యరశ్మి ఎక్కువగా తగలడం వల్ల, పొల్యూషన్ వల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క డస్ట్, తర్వాత కొన్ని అలర్జెన్స్, వీటి వల్ల కూడా చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాటిలో లక్షణాలు స్కిన్లో అంటే మామూలుగా మనకి బయటికి కనిపిస్తాయి, మనకు తెలుసు కదా. మిగతా డిసీజెస్ లైక్ మెడిసిన్లో లేకపోతే అదర్ కండిషన్స్లో ఆ డిసీజ్ అనేది లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. కానీ చర్మ వ్యాధుల్లో అది బయటికే కనిపించడం వల్ల ఎక్కువగా పేషెంట్స్ భయపడడము లేకపోతే మెంటల్గా ఫీల్ అవ్వడము జరుగుతుంది. అది మచ్చల రూపంలో రావచ్చు, కురుపుల రూపంలో రావచ్చు, లేకపోతే చిన్న చిన్న పొక్కుల్లాగా రావచ్చు, కొంతమందికి అల్సర్స్ లాగా రావచ్చు, ఎలాగైనా కొంతమందికి జుట్టు ఊడిపోవడము, తర్వాత గోర్లలో మార్పులు, ఇలాగ అనేక రకాలుగా చర్మ వ్యాధులు బయటికి కనిపించడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ కూడా వాటికి వేరే విధానమైన ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్ గారు, కుష్టు వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా విధానం వివరిస్తారా? కుష్టు వ్యాధి చాలా పురాతనమైనటువంటి జబ్బు. అది ఎప్పుడో బైబిల్ టైమ్స్లో కూడా రాయబడినటువంటి జబ్బు అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఓల్డ్ డిసీజ్. సో అది మామూలుగా లక్షణాలు వచ్చేటప్పుడు మచ్చల్లాగా వస్తాయి చాలామందికి. తెల్లటి తెల్లటి మచ్చలు స్కిన్ మీద రావచ్చు, లేదంటే ఎర్రటి పొక్కుల్లాగా కూడా రావచ్చు. దాంట్లో కుష్టు వ్యాధులు అనేక రకాలు ఉంటాయి, అదొక స్పెక్ట్రం అంటారు. అది అందరికీ ఒకేలాగా రాదు. కొంతమందికి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా లైట్గా వస్తాయి, ఒకటి రెండు మచ్చలు అక్కడిక్కడ కనిపిస్తాయి, ఒకటి రెండు నర్వ్స్ అఫెక్ట్ అవుతాయి. కానీ కొంతమందికి ఈ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో చాలా సివియర్ ఫాము అంటే ఒళ్ళంతా కూడా ఆ మచ్చలు రావడము, చేతులు కాళ్ళు మనం చూసే ఉంటాము ఇలా వంగిపోయి ఉంటాయి, తర్వాత పుళ్ళు చేతుల్లోని కాళ్ళలోని పుళ్ళు వచ్చి అవి కారిపోతూ ఉంటాయి చీమది. ఆ భయంకరమైన టైప్ ఆఫ్ లెప్రసీ ఎవరికి వస్తుందంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి అది వస్తుందన్నమాట. సో ఆ స్పెక్ట్రంలో మనం దాన్ని బట్టి ఎన్ని ఉన్నాయి కురుపులు, దాన్ని బట్టి వాళ్ళకు వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉంది అనేది మేము పోల్చుకుంటాము. అంతేకాదు ఆ మచ్చలు వచ్చిన తర్వాత వాటి మీద స్పర్శ తగ్గిపోతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్పర్శలో కూడా ఈ ఫస్ట్ పోయే స్పర్శ ఏంటంటే వేడి చల్ల అనేది తిరగడం వాళ్ళకి పోతుంది. అందుకే వాళ్ళకి తెలియకుండానే చేతులు కాల్చుకుంటుంటారు, వంటగదిలోకి వెళ్ళి వండేస్తుంటారు, వాళ్ళకి చేతుల్లో స్పర్శ ఉండదు, అది వాళ్ళ తెలియదు అన్నమాట. అందుకని వేడి వస్తువులు అలా పట్టుకోవడం వల్ల చేతులు కాళ్ళలో కాలిపోవడం, బొబ్బలు రావడం అది చాలా సాధారణంగా వాళ్ళకి జరుగుతుంటుంది. అది రెండోది. మూడవది, ఒక్కోసారి నరాలు నొప్పిగా ఉండడము, వాటి వల్ల
నరాలు దెబ్బతినడం వల్ల పెరాలసిస్ వస్తుంది అన్నమాట. చేతులు కాళ్ళు ఇలాగా పడిపోవడము, కాళ్ళు చెప్పులు జారిపోవడము, తడబడ్డము, నడకలో తడబడడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ కూడా ఎందుకంటే నరాలు దెబ్బతినడం వల్ల. సో ఇవన్నీ కూడా లెప్రసీ యొక్క లక్షణాలు. ఈ లెప్రసీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అది కొంతమంది అనుకున్నట్టుగా శాపం కాదు. ఒక పూర్వకాలంలో అందరూ లెప్రసీ అనేది ఒక శాపము, ఒక భయంకరమైన వ్యాధి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు క్లియర్గా మైకోబ్యాక్టీరియం లెప్రే అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల ఈ కుష్టు వ్యాధి వస్తుందన్నమాట. ఇది పూర్తిగా కూడా ట్రీట్ చేయగలిగినటువంటి వ్యాధి. అందుకే ఎంతోమంది ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్ చూపించుకోవడానికి భయపడతారు. కుష్టు అని చెప్తారు కదా, అది ఎంత భయంకరమో, అందరు మమ్మల్ని వెలివేసినట్టు చూస్తారు, తక్కువగా చూస్తారని బయటికి రారు, చెప్పుకోరు. కానీ అది ఎంతో తప్పు. ఎందుకంటే వాళ్ళకు అది వాళ్ళకి ఉండడమే కాదు, పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట ఆ యొక్క బ్యాక్టీరియాని. అందుకని తప్పకుండా ట్రీట్మెంట్కి రావాలి. ఎందుకంటే మంచి మందులు ఉన్నాయి ఆ యొక్క బ్యాక్టీరియాని కంప్లీట్గా తొలగించేటువంటి మందులు ఇప్పుడు అవైలబుల్గా ఉండడం వల్ల ఈ లెప్రసీ అనేది మనము ట్రీట్ చేయొచ్చు. అందుకే మన ఇండియాలో కూడా నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు. మన ఇండియాలో ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట లెప్రసీ. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల అర్లీగా మనము ఆ జబ్బును పోల్చడము, ట్రీట్ చేయడము, ఇలాగ సర్వేస్ చేయడం, వీటి వల్ల చాలా మట్టుకు ఇప్పుడు తగ్గింది. ఇంకా కొంచెం ఉంది, ఇప్పుడు కూడా ప్రజల్లో లెప్రసీ అనేది మనం చూస్తున్నాము. కానీ ఇంత ముందు కన్నా ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. దీనికి అదే మల్టీ డ్రగ్ థెరపీ అంటారు. డాప్సోన్, రిఫాంపసిన్, క్లోఫాజమిన్ అవన్నీ స్ట్రిప్స్లో ఇస్తారన్నమాట. అది ఎక్కువ కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళకు 1 ఇయర్ ఫుల్గా వాడాలి, లైట్గా ఉన్న వాళ్ళకు 6 నెలలు వాడతారు. అది కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది ఫ్రీగా. ఒకసారి అది డయాగ్నోజ్ అయిందంటే ఆ లెప్రసీ సెంటర్కి మేము రిఫర్ చేస్తాము. వాళ్ళు మందులు నెల నెల ఆ పేషెంట్కి ఇస్తారు స్వయంగా అడ్రస్ నోట్ చేసుకొని. సో ఈ విషయాన్ని గమనించి ఏమాత్రం ఇలాంటి సూచనలు ఉన్నా కూడా తప్పనిసరిగా ట్రీట్మెంట్కి, తర్వాత టెస్టింగ్కి ముందుకు రావాలని నేను కోరుతున్నాను. డాక్టర్ గారు, లెప్రసీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటివి అంటువ్యాధుల, వీటిపై ప్రజల్లో ఎలాంటి అపోహలున్నాయి? ఆ మూడు కూడా అంటువ్యాధులే. లెప్రసీ అంటువ్యాధే, హెచ్ఐవి అంటువ్యాధే. హెచ్ఐవి నుంచి అది సివియర్ అయిపోతే ఎయిడ్స్కి వెళ్తుంది. అన్నీ కూడా అంటువ్యాధులే. ఇప్పుడు లెప్రసీ అనేది ఆ ఆర్గానిజం, లేకపోతే ఆ బ్యాక్టీరియా అనేది ఈ సివియర్గా ఉన్న పేషెంట్స్ నుంచే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఆ ఒళ్ళంతా చెప్పాను కదా, లెప్రసీ ఒళ్ళంతా వచ్చిన వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండదు. అలాంటి వారి ఈ యొక్క నాసికా రంధ్రాల్లో ఆ యొక్క లెప్రసీ ఆర్గానిజం ఉంటుందన్నమాట, మైకోబ్యాక్టీరియం లెప్రే. వాళ్ళు గట్టిగా దగ్గినా తుమ్మినా ఆ యొక్క బ్యాక్టీరియా బయటికి వస్తుంటుంది, ఎదుటి వాళ్ళకి కూడా అది సోకొచ్చు. లేదంటే కొంతమంది వాళ్ళని ఎక్కువ క్లోజ్గా ఉండడం వల్ల కాంటాక్ట్, స్కిన్ టు స్కిన్ కూడా అది సివియర్గా ఉన్న లెప్రసీ నుంచే వస్తుంది. ఈ మైల్డ్గా ఉన్న లెప్రసీ 1-2 ప్యాచెస్ ఉన్న వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళ నుంచి ఎక్కువగా సోకదు. కానీ ఈ సివియర్గా ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్స్ నుంచే ఈ యొక్క జబ్బు ఇతరులకి సోకుతుంది అన్నమాట. కానీ దీని ఇంక్యుబేషన్ పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఆ యొక్క బ్యాక్టీరియా ఒక మనిషిలోకి ప్రవేశించిన తర్వాత జబ్బు బయటపడడానికి వచ్చే టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. కొంతమందికి 7 సంవత్సరాల తర్వాత కూడా జబ్బు బయటికి రావచ్చు. అది ఇంపార్టెంట్, వెంటనే కనిపించకపోవచ్చు. ఒక 7 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల తర్వాత అవతల వాళ్ళకి అది స్ప్రెడ్ అవ్వచ్చు. హెచ్ఐవి ఎయిడ్స్ మనందరికీ తెలుసు, అది సుఖవ్యాధిలాగా ఆ యొక్క సెక్షువల్ రూట్లో స్ప్రెడ్ అవుతుంటుంది. అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, హోమోసెక్షువాలిటీ, తర్వాత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఎక్కువ మందితోటి సెక్స్లో పాల్గొనడం, వీటన్నిటి వల్ల కూడా హెచ్ఐవి సోకుతుంది. అది ముదిరితే ఎయిడ్స్లోకి కన్వర్ట్ అవుతుంది. చెప్పలేమండి, కొంతమందికి అసిమ్టమాటిక్గా చాలా మైల్డ్గా లోపలే బాడీలో ఉండొచ్చు, బయటికి కనిపించకపోవచ్చు, స్లోగా అది స్ప్రెడ్ అవ్వచ్చు. ఒక్కోసారి ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా అది ముదిరి ఎయిడ్స్ కిందకి మారచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దానికోసం కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నారు. కొన్ని అర్లీగా కనుక ట్రీట్ చేయగలిగితే అనేక సంవత్సరాలు వాళ్ళు కూడా బతుకుతారు. ఒకసారి ఎయిడ్స్లోకి వెళ్ళిపోతే తర్వాత రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి, ఊపిరితిత్తుల్లోని, లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టము,
ఇంటెస్టైన్స్లోని అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళ బ్రెయిన్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి మరణం సంభవించవచ్చు. కానీ అర్లీగా కనుక మనం కనుక్కొని ట్రీట్ చేయగలిగితే అనేక సంవత్సరాలు వాళ్ళు కూడా అందరిలాగే మామూలుగా బతకగలుగుతారు. అదే చాలా ఇంపార్టెంట్. వాళ్ళని వివక్షతో చూస్తారు. లెప్రసీ ఒక పేషెంట్కి లెప్రసీ అని తెలియగానే వాళ్ళని చాలా వివక్షతో, నాకు వచ్చిన పేషెంట్స్ కూడా నాకు వాళ్ళు స్వయంగా చెప్పారు, వచ్చి పేషెంట్స్, అమ్మ ఈ లెప్రసీ అని తెలియగానే మా ఇంట్లో వాళ్ళు నన్ను మూలకు కూర్చోపెట్టేస్తున్నారు, నాకు అందరి దగ్గరికి రానివ్వట్లేదు, ప్లేటు అన్నీ సపరేట్ చేశారు. కానీ అలా చూడవలసిన అవసరం లేదు, ఆ వివక్ష అనేది అవసరం లేదు. ఎందుకంటే మందులు స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఆ యొక్క ఆర్గానిజం చనిపోతుంది, వాళ్ళు ఇంకా స్ప్రెడ్ చేయరు. వాళ్ళని వివక్షతో చూడకూడదు, వాళ్ళందరితో పాటు కలిసి ఉండేలాగా వారిని చూడాలి. అట్లే హెచ్ఐవి పేషెంట్స్ని కూడా వివక్షతో చూడడం మానేయాలి. వాళ్ళు కూడా నా సమాజంలో అందరిలాగే తిరగలిగినట్లు, మనం అంతా వారిని సపోర్ట్ చేయగలిగినట్లయితే అది ఎంతో బాగుంటుందని మన ఉద్దేశం. డాక్టర్ గారు, తామర, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల లక్షణాలు, చికిత్సా విధానం తెలియజేస్తారా? తామర అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎంత కామన్ అయిందంటే ప్రతి ఒక్క ఎంతోమందికి మా దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్లో, తామర అనేది ఇప్పుడు చాలా కామన్. తామర అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్, ఆ ట్రైకోఫటన్ రుబ్రమ్ అని దాని పేరు అన్నమాట. అది ఏం చేస్తుందంటే ఎక్కడైతే చెమ్మ ఉంటుందో, ఎక్కడైతే అన్ని క్లోజ్డ్గా ఉంటాయో, గాలి ఆడదో, ఆ చోట అది ఫంగస్ గ్రో అవుతుంటుంది. అందుకని ఈ గజ్జల్లోని చంకల్లోని ఎక్కువ చెమట పట్టే ఏరియాస్లో ఆ యొక్క మాయిశ్చర్, ఆ తడి ఉండడం వల్ల ఫంగస్ అక్కడ గ్రో అవుతుంది. అంతేకాదు చాలామంది స్నానాలు అవి సరిగా చేసుకోరు, శుభ్రంగా ఉండరు, వేసుకున్న బట్టలే మళ్ళీ మళ్ళీ వేసుకుంటుంటారు. ఆ చెమటలో అప్పటికే పెరిగిన ఫంగస్ మళ్ళీ వాళ్ళ బాడీలోనే ఉండిపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళకి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్, ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క హైజీను లేకపోతే శుభ్రత అనేది సరిగా లేకపోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. అయితే ఈ తామరకు కూడా ఇప్పుడు మనకు ఆయింట్మెంట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ట్రీట్ చేస్తాము. అది కూడా ఒక రెండు రోజుల్లో పోయేది కాదు. తామర ట్రీట్మెంట్ మినిమం నెల నుంచి 2 నెలల వరకు మనము ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలామంది ఏం చేస్తారంటే కొంచెం తగ్గినట్టు కనిపించగానే మందులు మానేస్తారు. మానేయడం వల్ల మళ్ళీ తామర తిరిగి వస్తుంది. అది ఒక రింగ్స్ లాగా ఉంటుంది అన్నమాట, చూడడానికి రింగ్స్ ఉంటుంది, విపరీతమైన దురద కూడా ఉంటుంది ఈ గజ్జల్లోని నడుము దగ్గర. ఇప్పుడు ఈ మధ్యలో మన వస్త్రధారణ కూడా అలాగే తయారైంది కదా, టైట్ ఫిట్టింగు, జీన్ ప్యాంట్లు, సింథటిక్ క్లోత్స్ ఇవన్నీ వేసుకుంటారు, వాటిని రోజు వాష్ చేయరు. వాటి వల్ల ఈ ఫంగస్ అనేది ఇంకా అలా పెరుగుతూనే ఉంది. ఎక్కువ కేసులు మేము ఈ మధ్యలో ఫంగస్ చూస్తున్నాం. ఈ ఎగ్జిమా అనేది అది ఒక అలర్జిక్ రియాక్షన్. అది కొంతమంది వ్యక్తులకి కొన్ని కొన్ని వస్తువులు పడవు, కొంతమందికి లెదర్ పడదు, కొంతమందికి రబ్బర్ పడదు, కొంతమందికి ఆర్టిఫిషియల్ నగలు ఈ రోల్డ్ గోల్డ్ అంటారు అవి పడవు, కొంతమందికి బొట్టు పడదు, కొంతమందికి హెయిర్ డై పడదు, కొంతమందికి కాస్మెటిక్స్ పడదు. వాటి వల్ల ఎక్కడెక్కడ అవి టచ్ అవుతాయో ఆ ఏరియాస్లో రియాక్షన్ వస్తుంది, పొక్కుల్లాగా రావడం, ఎరుపు రావడం, దురద రావడం, దాన్ని ఎగ్జిమా అంటారు. దానికి కూడా మేము అప్రాప్రియేట్గా ఎక్కడ ఉన్నది, ఎంత ఉన్నది దాన్ని చూసుకొని ఆ పేషెంట్ని ఇండివిజువల్గా మేము ట్రీట్ చేయగలుగుతాం. డాక్టర్ గారు, సోరియాసిస్ లక్షణాలు, నయం చేసే విధానం వివరిస్తారా? సోరియాసిస్ అనేది అది కూడా ఒక ఇమ్యూనలాజికల్ డిజార్డర్. ఇందాక నేను చెప్పాను కదా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాంట్లో చిన్న తేడా రావడం వల్ల సోరియాసిస్ వస్తుంది. కొంతమందికి అది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. కానీ సోరియాసిస్ ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్ని అగ్రవేట్ చేస్తాయి. కొంతమందికి చలికాలంలో ఎక్కువ అవుతుంది, కొంతమందికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఎక్కువ అవుతుంది, మరికొంతమంది ఎక్కువగా మద్యపానం చేస్తారు, ఆల్కహాల్ అది తాగడం వల్ల కూడా విపరీతంగా సోరియాసిస్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద మచ్చలు వస్తాయి, వాటి మీద తెల్ల పొలుసులాగా వస్తుంటుంది. ఈ సోరియాసిస్ కూడా
లిమిటెడ్గా ఉండొచ్చు, ఎక్కడ ఒకటో రెండో ఏరియాస్లో ఉండొచ్చు, లేదంటే ఒళ్ళంతా కూడా రావచ్చు. అది కామన్గా మన మోచేతులు మోకాళ్ళు తల మీద వస్తుంది. కొంతమందికి ఒళ్ళంతా కూడా రావచ్చు వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి, వాళ్ళ యొక్క మందులు వాడటం బట్టి అది ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. అంటువ్యాధి మాత్రం కాదు. చాలామంది సోరియాసిస్ వచ్చిన వాళ్ళు బాధపడుతుంటారు, చూడడానికి పొలుసులు అసహ్యంగా కనిపిస్తున్నాయి, మా ఇంట్లో వాళ్ళతో నేను కలిసి ఉండొచ్చా, వాళ్ళకు అంటుకుంటుందా అన్నటువంటి ఆ యొక్క ఆలోచన వారిలో ఉంటుంది, చింత ఉంటుంది. సైకలాజికల్గా అఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు, అది మనము గమనించాల్సిన విషయం. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా ట్రీట్ చేస్తాం, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకొక రకంగా సిస్టమిక్ థెరపీ అంటారు, అది ట్రీట్ చేస్తాము. ఇప్పుడు కొత్త కొత్తగా బయలాజికల్స్ అని వచ్చాయి. ఆ డ్రగ్స్ చాలా కాస్ట్లీ, వాటి మీద కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి, అవి కూడా సోరియాసిస్లో హెల్ప్ చేస్తున్నాయి. డాక్టర్ గారు, హెర్పిస్ అంటే ఏంటి, లక్షణాలు, అల్లోపతిలో దీనికి పూర్తి స్వస్థత ఉందా, జీవితాంతం మందులు వాడుకోవాల్సిందేనా? హెర్పిస్ వైరల్ ఇన్ఫెక్షన్, దాని హెర్పిస్ వైరస్ అంటారు. రెండు రకాలు ఉంటాయి, టైప్ 1 టైప్ 2 అంటారు. ఆ టైప్ 1 అనే హెర్పిస్ వైరస్ నోటిలో పొక్కుల్ని కలుగజేస్తుంది అన్నమాట. చిన్న చిన్న నీటి పొక్కులు మరి అందరికీ తెలిసే ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ పెదాల దగ్గర చిన్న నీటి పొక్కులు వస్తాయి, అది హెర్పిస్ టైప్ 1. ఆ టైప్ 2 అనేది ఈ యొక్క జెనిటేలియా అంటే మర్మాంగాల్లో వస్తుంది, అది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది టైప్ 2 అనేది. సో అంతేకాదు, జస్ట్ స్కిన్లోనే కాదు, ఈ హెర్పిస్ అనేది నరాల్లో కూడా ఆ వైరస్ వెళ్ళిపోయి ఆ నరాల్లో ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు, లేదంటే ఎక్కువ సన్లైట్లో తిరిగినప్పుడు ఆ వైరస్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ పొక్కులు అప్పుడప్పుడు మళ్ళీ కనిపించవచ్చు. సో దీనికి యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ మేము ఇస్తాము. కొంతమందికి అంటే అందరికీ అది లైఫ్ లాంగ్ ఆ పొక్కులు వస్తాయని చెప్పడానికి లేదు. కొంతమందికి ఒకటి రెండు సార్లు వచ్చి తర్వాత రాకపోవచ్చు, కొంతమందికి రెగ్యులర్గా అప్పుడప్పుడు కనిపించవచ్చు. సో డిపెండింగ్ ఆన్ దట్, వాళ్ళు ఎలాగా ఉన్నారు, ఎలాగా అది ప్రజెంట్ చేస్తుంది, దాన్ని బట్టి వాళ్ళకి మేము ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటామన్నమాట. మందు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు, కొంతకాలం వాడిన తర్వాత తగ్గిపోతుంది. ఆయుర్వేదం హోమియో గురించి నాకేమీ తెలియదు కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. డాక్టర్ గారు, గర్భిణీలకు లెప్రసీ, హెచ్ఐవి, సుఖ వ్యాధులు ఉంటే బిడ్డలకు సంక్రమించే అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు హెచ్ఐవి ఉన్నప్పుడు డెలివరీ టైంలో ఆ యొక్క ట్రామా లేకపోతే ఆ యొక్క ఇంజురీ వల్ల తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవి సోకడానికి అవకాశం ఉంది. హర్పిస్ కూడా ఆ విధంగా తల్లి నుంచి బిడ్డకు సోకవచ్చు. లెప్రసీ అంటే ఇది కూడా సివియర్ ఫామ్. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సివియర్ ఫామ్ వచ్చిన లెప్రసీ లో తల్లికి ఆ పాల నుంచి కూడా ఆ యొక్క బ్యాక్టీరియా రావచ్చు అన్నమాట. ఆ పాలు తాగడం వల్ల, తర్వాత దగ్గరగా ఎత్తుకోవడం వల్ల, అలా చేయడం వల్ల తల్లి నుంచి బిడ్డకి సోకడం జరగవచ్చు, అది పాజిబిలిటీ ఉంది. మందులు ఇస్తారు హెచ్ఐవి పేషెంట్స్కి డెలివరీ టైంలో, జస్ట్ బిఫోర్ కూడా మందులు ఇస్తున్నారు, ఎందుకంటే బిడ్డకు సోకకుండా ఉన్నాయి మందులు ఇస్తున్నారు. లెప్రసీ అంటే కొంచెం దూరంగా ఉంచాలి, ఎందుకంటే పాలు తాగాలి కదా బేబీ, అందుకని బిడ్డను కొంచెం దూరంగా ఉంచాలి. డాక్టర్ గారు, అల్లోపతిలో నయం కాని మొండి జబ్బులకు హోమియో, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో పూర్తి స్వస్థత చేకూరుతుందంటున్నారు, నమ్మవచ్చా? అదే ఇందాక నేను చెప్పాను, హోమియో ఆయుర్వేదిక్ గురించి కామెంట్ చేయడానికి అది సరైన ప్లాట్ఫామ్ కాదు, ఎందుకంటే మేమేమి చదవలేదు హోమియో గురించి కానీ ఆయుర్వేదిక్ గురించి కానీ మేము చదవలేదు. కానీ మాకు తెలిసినంత వరకు కొన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్ అనేది లేదు, అంత మటుకు నేను చెప్పగలను. డాక్టర్ గారు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పుండ్లు త్వరితగతిన మానవు ఎందుకని? మధుమేహం అంటే డయాబెటీస్, వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మనకి ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా వాళ్ళలో తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, పుండ్లు వచ్చినప్పుడు అవి కొంచెం తొందరగా మానకపోవచ్చు. కానీ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతే, షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటే అవి కూడా మామూలుగా అందరిలాగే మానడానికి అవకాశం ఉంటుంది. అది మెయిన్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. షుగర్ కంప్లీట్గా కంట్రోల్డ్గా ఉంచుకున్నట్టయితే ఆ ప్రాబ్లమ్స్ రావని చెప్పగలను.
ఉంది. మధుమేహము లేకపోతే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఈ తామర అన్నారు కదా ఎక్కువ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, ఆ పుండ్లు కురుపులు అలాంటివి కూడా ఎక్కువగా రావచ్చు. తర్వాత వాళ్ళలో ఈ యొక్క కాళ్ళ మీద ఒక రకమైన నెక్రోబయాసిస్ అంటారు, అలాంటి పుండ్లు కూడా రావచ్చు. తర్వాత కాళ్ళు చేతుల్లో స్పర్శ పోతుంది, న్యూరైటిస్ అంటారు, పెరిఫెరల్ న్యూరైటిస్, అవి రావడం వల్ల లెప్రసీ వాళ్ళకు వచ్చినట్టుగా అక్కడ స్పర్శ కోల్పోయి దెబ్బలు తగిలి ఇంజురీస్ తెచ్చి వాళ్ళకు కూడా కురుపులు లేకపోతే బర్న్స్ అవి రావచ్చు. అది కూడా డయాబెటిక్స్కి రావడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, చర్మ సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే శుభ్రత ఇంపార్టెంట్. ఫస్ట్ శుభ్రత అనేది, పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. శుభ్రంగా రెగ్యులర్గా స్నానం చేసుకోవడము, స్కిన్ ఎక్కువ డ్రై అవ్వకుండా, ఎస్పెషలీ వింటర్ క్లైమేట్స్, డ్రై క్లైమేట్స్లో స్కిన్ డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయినప్పుడు ఇరిటేషను, వాటి మీద ర్యాషెస్ కూడా వస్తుంటాయి. అందుకని చక్కగా మాయిశ్చరైజరు రెగ్యులర్గా అప్లై చేయడం ఇంపార్టెంట్. తర్వాత అవి ఇవి పూసేస్తుంటారు అందంగా అయిపోవాలని చెప్పేసి, రకరకాల లేపనాలు తీసుకొచ్చి పసర్లు తీసుకొచ్చేసి రాసుకొని ఉన్నది ఎక్కువ చేసుకుంటుంటారు. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడమే మంచిది. తర్వాత హెల్దీ డయట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్, వైటమిన్స్తో ఉన్నటువంటి ఎగ్స్, ఫిష్, తర్వాత చక్కటి వెజిటబుల్స్, ఫ్రూట్స్, మంచి డయట్. ఈ జంక్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసి మంచి బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటే కూడా హెల్దీగా మన స్కిన్ను ఉంచుకోవడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, సుఖవ్యాధులను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరమా? సుఖవ్యాధులు అనేది పేరులోనే మనకు కనిపిస్తుంది, అది సెక్షువల్ యాక్టివిటీ వల్ల వస్తాయి. ముఖ్యంగా సెక్షువల్ ప్రొమిస్క్యుటీ అంటారు, అంటే వన్ మ్యాన్ వన్ ఉమెన్, అది బెస్ట్. అలా కాకుండా వాళ్ళు అనేక మంది తో కలవడము, సెక్షువల్గా కలవడము, తర్వాత అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్, ఈ హోమోసెక్షువాలిటీ అలాంటివన్నీ చేయడం వల్ల సుఖవ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. సుఖవ్యాధుల్లో సిఫిలిస్ అని ఉంది, గొనోరియా ఉంది, హెచ్ఐవి ఎయిడ్స్ ఉంది, హర్పిస్ ఉంది, శాంక్రాయిడ్ ఉంది, చాలా రకాలుగా సుఖవ్యాధులు ఉన్నాయి. అవి సోకితే అది, వాటి లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిగా కొన్ని రకాలు ఇప్పుడు ఈ గొనోరియా అనుకోండి, వాటిల్లో చీమ్ రావడం మొదలవుతుంది. ఆ యొక్క మర్మాంగాల్లో నుంచి చీమ్ రావడము, మంట పుట్టడము పాసుకెళ్ళినప్పుడు అవి జరుగుతుంది. లేకపోతే చీమ్ కాకపోతే నీరులా కూడా కొంతమందికి రావచ్చు. లేడీస్కి అయితే వైట్ డిశ్చార్జ్ అంటారు, వైట్ డిశ్చార్జ్ లాగా రావచ్చు. లేదంటే కురుపుల్లాగా, చిన్న చిన్న పొక్కుల్లాగా కానీ కురుపుల్లాగా కానీ మర్మాంగాల్లో రావచ్చు. కొంతమందికి కాయల్లాగా వస్తాయి, వాట్స్ అంటారు, ఆ వాట్స్ లాగా, ఆ యొక్క కంతుల్లాగా కూడా రావచ్చు. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ లక్షణాలు అన్నమాట, సుఖవ్యాధి లక్షణాలు. వాటికన్నిటికి కూడా అప్రాప్రియేట్గా ట్రీట్ చేయాలి, చేయకపోతే అది ప్రమాదం అవుతుంది. ఎందుకంటే సిఫిలిస్ అనేది అది కేవలం అక్కడే కాదు, ఆ పార్ట్లోనే కాదు కానీ అది లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా కూడా ర్యాషెస్ రావచ్చు. అది గుండెకి అఫెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్కి కూడా అఫెక్ట్ చేయొచ్చు, అది ప్రాణాంతకం అవ్వచ్చు సిఫిలిస్. హెచ్ఐవి సంగతి కూడా మనందరికీ తెలిసిందే, చాలా ప్రచారాలు జరిగాయి, హెచ్ఐవి కెన్ గో టు ఎయిడ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ హర్పీస్ కానీ కంతులు కానీ వాట్స్ అంటారు, అవి అయితే ఫ్యూచర్లో ఫర్దర్గా లోపల క్యాన్సర్ కిందకి మారచ్చు. సో ఈ గొనోరియా అన్నారు కదా, అది చీమలాగా పడుతుంది, అందులో మంట నొప్పి ఉంటుంది, అది కూడా లోపలికి వెళ్ళి లోపల ఉన్న పార్ట్స్ అన్నీ అఫెక్ట్ అయ్యి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా అవ్వడము, లేకపోతే సర్వీసైటిస్ డెవలప్ అవ్వడము, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, గర్భసంచి ఇన్ఫెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది. అనేకమైన కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే సుఖవ్యాధుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు, కంప్లీట్ నివారణ అవన్నీ కూడా దాన్ని అవాయిడ్ చేసుకుంటే చక్కగా ఉంటుందని చెప్తున్నాను. డాక్టర్ గారు, చర్మ వ్యాధులున్న వారి ఆహార విహారాలు ఎలా ఉండాలి? ఆహార విహారాల గురించి కూడా ఇందాకే మెన్షన్ చేశాను. బ్యాలెన్స్డ్ డయట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఎక్కువ వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్, ఆకుకూరలు, తర్వాత పళ్ళు, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత నాన్ వెజ్ కూడా మంచిదే, ప్రోటీన్ ఫుడ్ కూడా మంచిదే, ఇవన్నీ కూడా బాగా తీసుకుని ఉంటే స్కిన్ బాగుంటుంది. డాక్టర్ గారు, స్కిన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?
స్కిన్ తాలూకా లక్షణాలు, స్కిన్ క్యాన్సర్లో కూడా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. అస్క్వేమస్ సెల్ కార్సినోమా అని, బేసల్ సెల్ కార్సినోమా అని, మెలనోమా అని, తర్వాత లింఫోమాస్ అని, హాట్కిన్స్ డిసీజ్ అని, ఇలాగా మైకోసిస్ ఫంగైడిస్ అనేది రకరకాల స్కిన్ క్యాన్సర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పొక్కుల రూపంలో కానీ, మచ్చల రూపంలో కానీ, లేకపోతే కాయల రూపంలో కానీ స్కిన్ మీద రావచ్చు. కానీ నిర్ధారణ అనేది కేవలం బయాప్సీ వల్లే అవుతుంది. అది చూడడానికి మనం ఒక్కోసారి చూడగానే మాకు ఎక్స్పీరియన్స్ వల్ల మాకు తెలుస్తుంది ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని. కానీ నిర్ధారణ అనేది తప్పనిసరిగా ఆ బయాప్సీ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. డాక్టర్ గారు, స్కిన్ అలర్జీలు ఎందుకు వస్తాయి? స్కిన్ అలర్జీస్ కూడా మరి ఒకసారి ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, అది ఇమ్యూనలాజికల్ డిజార్డర్. మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవడం వల్ల, లేదంటే మనకి ఏదైనా పడని వస్తువులకి మనం ఎక్స్పోజ్ అయితే మన లోపల యాంటీబాడీస్ వేరుగా రియాక్ట్ అవుతాయి అన్నమాట, ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది. దానివల్ల కొంతమందికి ఏదైనా పడని వస్తువుకి ఎక్స్పోజ్ అయితే, ఏదైతే పడంది తిన్నారనుకోండి, రొయ్యలు కానీ, చేపలు కానీ, వేసనగ పలుకులు కానీ, అలాంటివి తిన్నప్పుడు బాడీలో యాంటీబాడీస్ రియాక్ట్ అయ్యి వాళ్ళకు ఒంటి మీద దద్దుల రూపంలో దద్దులు రావచ్చు. లేదంటే ఇప్పుడు మన చెప్పులు పడలేదు అనుకోండి, కాళ్ళ మీద అలర్జిక్ రియాక్షన్ రావచ్చు. గోల్డ్ పడలేదు అనుకోండి, ఎక్కడెక్కడ తగులుతుందో ఆ యొక్క నగలు అక్కడ రియాక్షన్ వస్తుంది. హెయిర్ డై పడకపోతే ముఖం మీద, తర్వాత తలలోని అంత కూడా ర్యాష్ వస్తుంది. ఇట్లాగా మనకు అది ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్ కదా, అంతా కూడా ఇమ్యూన్ సిస్టమ్. మన వ్యాధి నిరోధక శక్తి, ఆ సిస్టమ్ అనేది మన బాడీలో ఉంటుంది, అది దాంట్లో మార్పు రావడం వల్లనే అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. డాక్టర్ గారు, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో చర్మానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి? కరోనా వల్ల కూడా కొన్ని చిక్కులు చూసాము. వైరల్ ర్యాష్ లాగా రావచ్చు, ఒళ్ళంతా రెడ్గా అయిపోయి చిన్న చిన్న పొక్కులు రావచ్చు, లేకపోతే దద్దుల రూపంలో రావచ్చు, లేదంటే పర్పురిక్ అంటారు చిన్న చిన్న బ్లీడింగ్ లాగా స్కిన్ మీద, అలా కూడా వచ్చాయి. ఈ మధ్య మాస్కులు వేసుకోవడం వల్ల ముఖం మీద ముటిమలు కూడా ఆ మాస్క్ ఉన్న ఏరియాలో కూడా వస్తున్నాయి. అలా కూడా వైరల్ ర్యాష్ లాగా కరోనా వల్ల కూడా వస్తున్నాయి. అది కొత్త డిసీజు, ఇంకా మనము దాని మీద స్టడీస్ చేస్తున్నాము. ఫర్దర్గా ఇంకా కొన్ని కొత్త మేనిఫెస్టేషన్స్ వస్తాయేమో మనం చెప్పలేము రైట్ నౌ.